హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ సువర్ణ అవకాశం. ఎవరైనా జాబ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, మాకు జాబ్ లేదని చెప్పి, అలాంటి వాళ్ళు నోటిఫికేషన్ని మిస్ చేయొద్దు. ఈ వీడియోలో మీకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ ఎటువంటి రాత పరీక్ష లేదు, మీరు డైరెక్ట్ మీ సర్టిఫికెట్లు తీసుకురండి, మేము చెక్ చేసి మీకు జాబ్స్ ఇస్తాం, అది కూడా మీ సొంత రాష్ట్రంలో అని చెప్పి మనకు అధికారికంగా నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో పోస్టింగ్, ఆంధ్ర వాళ్లకు ఆంధ్రలో పోస్టింగ్ అన్నమాట. ఎటువంటి ఫీజు లేదండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ డిగ్రీ పాస్ అయినా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. నెలకు 37,000 రూపాయల జీతంతో మీరు జాబ్ వస్తుందన్నమాట. అర్థమైందా? సో వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా జాబ్ నీడ్ ఉన్న పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు జాబ్ లేక. సో మీరు ఈ విధంగా సహాయం చేస్తే వాళ్ళకు ఒక జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట, పరోక్షంగా. ఓకే, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మీరు చెప్పేదంతా ఫేకు, ఎగ్జామ్ లేకుండా ఫీజు లేకుండా ఎవడిస్తాడు ఇప్పుడు జాబ్ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తారు. అందుకోసమే మీకు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. చూడండి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనమాట ఇది. క్లియర్? సో మీరు గూగుల్ నుంచి వచ్చినా ఇదే కనబడుతుంది. సో ఇది నా వెబ్సైట్ అయితే కాదు, నేను ఫేక్గా క్రియేట్ చేసింది కాదనమాట. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద ఈ యొక్క కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి అధికారిక వెబ్సైట్లోనే మనకు వివిధ లొకేషన్స్లో జాబ్స్ అయితే వచ్చాయండి. ఇందులో మనకు ఉపయోగపడేది ఏవేవి అని చెప్పి చూసుకుంటే, ఇక్కడ సీరియల్ నెంబర్ 6లో వరంగల్ నుంచి ఆఫీస్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇక ఆ తర్వాత మనకు సెకండ్ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు మహబూబ్ నగర్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి, అలాగే గుంటూరు ఉన్నాయి ఆంధ్రాకు సంబంధించి. సో ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే మీకు చూపిస్తున్నాను ఒకసారి, ఎందుకంటే చాలామంది ఫేక్ అనుకుంటారు, అందుకోసం మీకు ఇస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఆ నోటిఫికేషన్స్లో ఏమి ఇచ్చారు అని చెప్పి. ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? గుంటూరు నుంచి రావడం జరిగిందండి. సో ఆంధ్ర వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో వివిధ లొకేషన్స్లో జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడి నుంచి మనకు ఆఫీస్ స్టాఫ్ని ఇంకా ఫీల్డ్ స్టాఫ్ని భర్తీ చేస్తున్నారండి. సో టెంపరీ ఆఫీస్ స్టాఫ్ 25,500 రూపాయల జీతం ఉంటుంది, అలాగే ఫీల్డ్ స్టాఫ్ 37,000 రూపాయల జీతం అయితే ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు కేవలం మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అని చెప్తున్నారు కదా, సో డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మీకు ఈ యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎవరైతే ఆఫీస్ స్టాఫ్కి అప్లై చేస్తారో, సో వాళ్ళకు 15 అక్టోబర్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఆఫీస్ స్టాఫ్కి అకౌంట్స్ విభాగంలో, జనరల్ విభాగంలో పోస్ట్ ఉన్నాయి, 15 అక్టోబర్ అయితే వెళ్ళాలి. అదే మీరు ఫీల్డ్ స్టాఫ్కి అప్లై చేస్తే మీకు 14 అక్టోబర్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. డేట్లు మర్చిపోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ ఉద్యోగాలకు మనము 10:30 నుంచి 5 గంటల వరకు, సో మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుని దాంతోపాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అలాగే అటెస్టెడ్ కాపీస్ సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు తీసుకెళ్లవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్. ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ విభాగంలో ఉన్నాయి పోస్టులు ఇక్కడ. దీనికి అప్లై చేయాలనుకుంటే 50% మార్కులతో మీరు బీకామ్ అనేది పాస్ అయ్యి ఉండాలి. గుర్తుంది కదా, 50% మార్కులతో బీకామ్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అదే మీరు ఎస్సీ ఎస్టీ అయితే 45% మార్కులతో పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో ఒకవేళ మీరు జనరల్ విభాగంలో ఉన్న ఆఫీస్ స్టాఫ్కి అప్లై చేస్తూ ఉంటే, ఏ విభాగంలో అయినా ఎనీ స్ట్రీమ్ డిగ్రీ అనేది మీరు పాస్ అవ్వాలి 50% మార్కులతో. ఓకే, క్లియర్? ఇక మీరు ఎస్సీ ఎస్టీ అయితే 45% మార్కులతో పాస్ అయినా సరిపోతుందండి. ఇక ఆ తర్వాత మనకు ఫీల్డ్ స్టాఫ్ ఉన్నాయి కదా, సో దీనికి 50% మార్కులతో అగ్రికల్చర్ విభాగంలో బీఎస్సీ పాస్ అయ్యి ఉండాలి. బాగా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అగ్రికల్చర్ విభాగంలో బీఎస్సీ పాస్ అయ్యి ఉండాలి 50% మార్కులతో. ఎస్సీ ఎస్టీ అయితే 45% మార్కులు వచ్చినా ఎలిజిబులే అనమాట. వయసు ఎంత ఉండాలి అంటే మినిమం 18 అండి అప్లై చేసుకోవడానికి, మ్యాక్సిమం 35 వరకు వయసు అర్హత ఇచ్చారు. సో మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన అయితే 5 రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకైతే 3 రిలాక్సేషన్ ఉందండి. క్లియర్? ఇక వయసు అర్హత క్లారిటీ వచ్చేసింది. జీతం మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఆఫీస్ స్టాఫ్కి 25,500 ఉంటుంది, ఫీల్డ్ స్టాఫ్కి 37,000 రూపాయలు ఉంటుంది. ఆ యొక్క డేట్స్ కూడా మీకు చెప్పాను, నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, 10:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది ఇంటర్వ్యూ. మీరు 12 లోపలనే వెళ్ళిపోండి ఆ సెంటర్కి. లేట్ చేయొద్దు, ఆ తర్వాత రిపోర్టింగ్ టైం అదే ఇచ్చారనమాట, లేట్ చేస్తే రిజెక్ట్ చేస్తారు. సో మనము ఇక్కడ
ఏ అడ్రస్కి వెళ్ళాలి అంటే జనరల్ మేనేజర్ ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కపాస్ భవన్ 4x2 అశోక్ నగర్ పోస్ట్ బాక్స్ నెంబర్ 227 గుంటూరు 5220002 ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి వెళ్ళాలి. సో క్లియర్గా పిన్ కోడ్తో సహా ఇచ్చారు. మీ సర్టిఫికెట్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీల పైన అటెస్టెడ్ చేసినవన్నీ కూడా ఫామ్ ఫిల్ చేసుకుని వెళ్ళండి. ఎటువంటి ఫీజు కూడా ఏమీ లేదన్నమాట. ఇది మనకు అప్లికేషన్ ఫామ్, ఇది గుంటూరు నుంచి వచ్చిందన్నమాట. సో మనకు నెక్స్ట్ ఏంటి అంటే మహబూబ్ నగర్, ఇది తెలంగాణ వాళ్ళకు చూడండి, మహబూబ్ నగర్ నుంచి వచ్చింది. సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి, సేమ్ పోస్టులు కూడా సేమ్. ఇక్కడ చూడొచ్చు మనము టెంపరీ ఆఫీస్ స్టాఫ్, జనరల్ విభాగంలో ఆఫీస్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్, కాకపోతే డేట్లు అనేవి మారాయి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఆఫీస్ స్టాఫ్కి అప్లై చేస్తూ ఉంటే అది జనరల్ అయినా అకౌంట్స్ విభాగమైనా అక్టోబర్ 5వ తారీఖున ఉదయం 11 నుంచి 4 గంటల మధ్యలో వెళ్ళండి. ఓకే, సో అదే మీరు ఫీల్డ్ స్టాఫ్కి అప్లై చేస్తూ ఉంటే అక్టోబర్ 6వ తారీఖున వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఒక్కటే ఇక్కడ మనకు తేడా ఉంటుంది అన్నమాట. అడ్రస్ కూడా చేంజ్ అవుతుంది, గమనించండి ఒకసారి. మనం అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలంటే ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రాంచ్ ఆఫీస్ మహబూబ్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెట్టగూడ మహబూబ్ నగర్ 5090001 అనే అడ్రస్కి అయితే వెళ్ళవలసి ఉంటుందండి. డేట్లు మారాయి, అడ్రస్ మారింది. సో గుర్తుపెట్టుకోండి, సేమ్ క్వాలిఫికేషన్స్, అందుకే నేను మళ్ళీ రిపీట్ చేయలేదు, ఊరికి టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి. ఇక ఆ తర్వాత మనకు వరంగల్లో కూడా విడుదలయ్యాయన్నమాట. సో అది కూడా తెలుసుకుందాం. ఇది మనకు వరంగల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. సో ఇక్కడ కూడా మనకు ఆఫీస్ స్టాఫ్ని అలాగే ఫీల్డ్ స్టాఫ్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇంకొక జాబ్ కూడా అదనంగా ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ టెంపరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ జనరల్ విభాగంలో, ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్ విభాగంలో, అలాగే గోడౌన్లో క్లరికల్ ఉద్యోగం కూడా ఇక్కడ ఉందన్నమాట. సో క్లియర్. ఇకపోతే మనకు ఏముండాలి అర్హత ఫ్రెండ్స్, మీరు క్లరికల్ ఏదైతే గోడౌన్ కింద అప్లై చేస్తున్నారో దీనికి డిగ్రీ అనేది ఉంటే చాలు, ఏదైనా పర్లేదండి. డిగ్రీ అనేది ఉంటే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆ డిగ్రీ అనేది 50% మార్కులతో పాస్ అవ్వాలి, శాలరీ 25,500. ఇక ఫీల్డ్ స్టాఫ్కి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఎంబీఏ అగ్రికల్చర్ కానీ ఉండాలి, 50% మార్కులతో 37,000 రూపాయలు జీతం ఉంటుంది. ఆఫీస్ క్లర్క్ అదే అండి, ఆఫీస్ స్టాఫ్కి సేమ్ క్వాలిఫికేషన్. సో అంటే బీకామ్ పాస్ అయ్యి ఉండాలి అకౌంట్స్ విభాగానికి, జనరల్ విభాగానికి నార్మల్ డిగ్రీ సరిపోతుంది అన్నమాట. సో వయసు అనేది సేమ్ టు సేమ్, ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళాలి మనము, జనరల్ మేనేజర్ ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2nd and 3rd floor లక్ష్మీపురం నియర్ ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్ వరంగల్ 5060002 అనే అడ్రస్కి మనం వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి చూడండి, మనకిక్కడ చాలా క్లియర్గా ఇచ్చారండి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఒకసారి ఇక్కడ పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే అక్టోబర్ 16వ తారీఖున ప్రతి ఒక్కరూ అంటే ఈ నోటిఫికేషన్లో విడుదలైన, వరంగల్లో విడుదలైన వాటికి ఆ ఫీల్డ్ స్టాఫ్ అయినా అకౌంట్స్ స్టాఫ్ అయినా క్లర్క్ అయినా ఏ జాబ్కి అప్లై చేసినా అక్టోబర్ 16న వెళ్ళాలి, ఉదయం 10:30 నుంచి 2 గంటల మధ్యలో అయితే వెళ్ళాలి. సో మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్, అటెస్టెడ్ కాపీస్ అన్నీ తీసుకెళ్లాలండి. సో ఇది మనకు ఫీజు లేకుండా, రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్స్ ఇచ్చే అవకాశం. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండాలి మేము అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.